భక్ష్యాలు చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ టైంకి ఇది ఉగాది స్పెషల్ వీడియో ఉగాదికి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎలా ప్రిపరేషన్స్ చేశాను ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను నేను ముందు నైటే ఏమేమి కూరగాయలు కావాలో అన్నీ తీసి రెడీ పెట్టుకుంటున్నాను అనమాట బికాస్ వర్కింగ్ డే కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఏమేమి చేయాలి మెను అనేది ప్రిపేర్ అయిపోయాను ముందే దానికి తగినట్టు అన్ని కూరగాయలు కార్న్ పచ్చిమిర్చి అన్నీ ఒల్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సైమల్టేనియస్లీ శ్వతాబ్ బాక్స్ కూడా సలాడ్ కట్ చేసి పెట్టేశాను ఉగాదికి రెండు మూడు రోజుల ముందు వీకెండ్లోనే నేను మొత్తం దేవుడి దీపాలన్నీ కడిగి పెట్టుకోవడము దేవుడి అన్నీ కడిగి తుడిచి అన్నీ రెడీగా పెట్టుకున్నాను బికాజ్ వర్కింగ్ డేస్లో అంత టైం ఉండదు కదా ఇంక ఇక్కడ ఉగాదికే హాలిడే కూడా కాదు కదా అందుకని ఉండే ఏరియాలో అయితే వేప పువ్వు దొరకలేదు ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి ఇండియన్ స్టోర్స్లో కూడా నాలుగైదు వేపరు ఎమ్మెల్యే పెట్టి అమ్మేస్తారనమాట మీరు ఒకవేళ ఇక్కడ ఉండే వాళ్ళైతే మీకు దొరికింటే ఎక్కడ దొరికింది అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే నేను ఒకసారి చూశాను మా ఇంటి నుంచి ఒక టెన్ కాలనీస్ అటుపక్కకి ఒక కాలనీ అంతా వేప చెట్లే ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి వేపాకు తెచ్చుకున్నాను కొంచెం తర్వాత నైటే ఇలా అన్ని గిన్నెలు తుడిచిపెట్టుకొని దాంట్లో సామాన్లు వేసి పెట్టేసుకున్నాను నేను ఎర్ర కంది పప్పుతో పప్పు అవన్నీ చేస్తున్నాను ఇది ఉగాది రోజు పొద్దున చూడటానికి ఎంత చీకటిగా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం చలి తక్కువ ఉందనమాట లాస్ట్ ఇయర్ చాలా చల్లగా ఉండింది ఈసారి కొంచెం బెటర్ ఇది చూడండి పొద్దున అప్రాక్సిమేట్లీ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఫస్ట్ అయితే నేను శ్రితాకి ఇడ్లీలు పెట్టేస్తున్నాను బికాజ్ శ్రీత స్కూల్కి వెళ్ళాలి సో ఫస్ట్ తన బాక్స్ అయిపోయిందంటే నేను తర్వాత చేసుకోవచ్చు అని ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెంసేపు వర్క్ చేసుకుంటూ కొంచెంసేపు వంట అలా బ్యాలెన్స్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను ఇట్లా ఏదైనా స్పెషల్గా పనులు ఉన్నాయి అట్లా అనుకున్న రోజు ఇడ్లీలు పెట్టుకుంటాను అనమాట బ్రేక్ఫాస్ట్కి ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయి సెకండ్ థింగ్ మానిటర్ చేయాల్సిన పని లేదు సరే ఇడ్లీలు అయ్యేలోపు మనం ఇల్లంతా ఊడ్చి తుడిచి రెడీ చేసుకుందాం పదండి ఇది స్ప్రే మావ్ అనమాట జస్ట్ ఇట్లా వాటర్ స్ప్రే చేసి తుడుచుకోవచ్చు ఖచ్చితంగా మనం తడిబట్ట పెట్టి తుడిచినంత క్లీన్గా అయితే అనిపించదు మనకు కానీ ఇది ఆల్టర్నేట్ ఆప్షన్ అనమాట ఇన్ని పనులు చేయాలి అంటే ఫస్ట్ మనకు కొంచెం ఎనర్జీ ఉండాలి కదా అందుకోసం టీ ఈ టీ లోపు మనం గిన్నెలన్నీ ఖాళీ చేసేద్దాము డిష్ వాషర్లో నుంచి ఇంకా పైన టీ అయిపోయింది గిన్నెలు సర్దనం కూడా అయిపోయింది ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్నిటికంటే ముందు కొంచెం నీళ్లు వేడి చేస్తున్నాను అనమాట వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి అంటే వంట ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాస్ట్గా అయిపోతుంది బియ్యము ఎర్రకందిపప్పు పెసరపప్పు చింతపండు అన్నిటిలోకి నేను హాట్ వాటరే వేసి పెట్టుకున్నాను రసం కోసం కొంచెం వేడిలు పక్కన పెట్టాను ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుందనమాట ఈ ప్రెషర్ కుక్కర్ ఇవన్నీ అయ్యేలోపు మనం వెళ్ళి హ్యాపీగా పూజ చేసుకొని వచ్చేద్దాము నేను పూజ చేసేటప్పుడు పెద్దగా వీడియో ఏమీ తీయలేదండి ఇంకా ఆఫీస్ టైం అయిపోయింది బ్రేక్ఫాస్ట్లోకి అయితే బొరుగులు కుకుంబరు క్యారెట్ కట్ చేసి పెట్టాను కదా అదే యాడ్ చేసుకొని అదే బ్రేక్ఫాస్ట్ కింద తినేసాను తర్వాత కందిపప్పు ఉడికింది దాన్ని మూడు పోర్షన్స్గా డివైడ్ చేశాను అనమాట ఒకటి పాయసానికి రెండు రసానికి ఇంకొకటి పప్పుకి ఒకటే పప్పుతోనే మూడు ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చాయి తర్వాత ఇంకా ఇది కూరకి కోసంబరి అంటాం అంటే వడపప్పు దానికి మిగతావన్నీ రెడీ చేశాను అనమాట ఇంకా నేను కార్ను వడలు చేశాను కాకపోతే ఇక్కడ ఆస్ట్రేలియాలో కార్న్ చాలా స్వీట్గా అనిపించింది నాకు కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించాయి వడలు తర్వాత లా లాస్ట్ బట్ స్పెషల్ ఐటమ్ అయితే చింతపండు పులిహోర ఇలా అన్నీ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాను నైవేద్యం పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి వడపప్పు క్యాప్సికమ్ కర్రీ దోసకాయ పెరుగు పచ్చడి నిమ్మకాయ పప్పు పాయసం పులిహోర అన్నం వడలు ఆ వెండి గ్లాస్లో కనిపిస్తున్నదేమో ఉగాది పచ్చడి తమలపాకులు ఫ్రెష్గా దొరకలేదని నేను వెండి తమలపాకులు ఒక్కలు తాంబూలంకి పెట్టాను దేవుడికి సో మా ఉగాది అయితే ఇలా జరిగింది మీది ఎలా జరిగింది అన్నది చెప్పండి తర్వాత వీకెండ్లో అంటే సాటర్డే రోజు మా ఇంటి దగ్గరలో ఒక దగ్గర ఇండియన్ న్యూ ఇయర్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళామనమాట మనకు ఎలా ఉగాది న్యూ ఇయర్ చాలా స్టేట్స్లో ఇండియాలో కూడా ఇది న్యూ ఇయర్ కన్సిడర్ చేస్తారు అందుకోసమని ఇండియన్ న్యూ ఇయర్ అని ఈవెంట్ పెట్టారనమాట కనిపిస్తోంది చూడండి నాకైతే ఊర్లో జాతర చూసిన ఫీలింగ్ వచ్చింది ఎందుకు అంటే జనరల్గా మనకి ఉగాదికి సంక్రాంతికి ఇలా జాతరలు అవుతుంటాయి కదా అక్కడ అన్నీ ఇలా రంగులు పీచు పీచుముట్టాయి కలర్ కలర్ కళ్ళజోళ్ళు మీరందరూ కూడా ఇలా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను అవునైతే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే అలా చాలా ఎంజాయ్ చేశాను అనమాట నాకు ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీకాల్ చేసుకున్నట్టు అనిపించింది మోడ్రన్ బాలీవుడ్ మూవీ సాంగ్సే కాకుండా ట్రెడిషనల్ కూచిపూడి భరతనాట్యం కూడా పెట్టారు అవి నేను రికార్డ్ చేయలేకపోయాను ఇక్కడైతే మంచిగా పిల్లలు పాడుతున్నారు చూడండి క్రౌడ్ కూడా చాలా బాగా వచ్చారనమాట పెద్ద పార్క్ సో ఎంత క్రౌడ్ వచ్చినా కూడా తక్కువ అని అనిపిస్తూ ఉండింది ఈవెంట్ అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి నైట్ నైన్ వరకు ఎయిట్ వరకు ఉండి పాటల పాటలకి కొంచెం సేపు బ్రేక్ ఇచ్చేసి ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూద్దాం పదండి కొన్ని అయితే బిజినెస్లకు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇది స్వీట్ ఇండియా అని వీళ్ళ దగ్గర నేను కాజు కత్లీ ట్రై చేశాను ఇంకోటి ట్రై చేశాను చాలా బాగున్నాయి స్వీట్స్ ఇంకా వీళ్ళేమో హోమ్ క్యాట్రర్స్ అంట నేను వీళ్ళ దగ్గర వడాపావ్ ట్రై చేశాను ఆ టేస్ట్ చాలా బాగుండింది ఇంకోటి ఏంటంటే ఇట్లా క్లీన్గా కనిపిస్తోంది అనమాట వాళ్ళు ఎలా ప్రిపరేషన్ చేస్తున్నారు అనేది ఇంకా కొన్ని ఏమో ఇట్లా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్ ఉన్నాయన్నమాట పావుబాజీ వడాపావ్ సమోసా ఇవైతే చాలా కామన్ ఐటమ్స్ ఉన్నాయి అన్నిట్లోనూ సో అలా ఫుడ్ ట్రక్స్ అవి ఇవి అన్నీ చూసి వస్తున్నాము ఒక సైడ్ అంతా ఇట్లా ఫుడ్ ట్రక్స్ ఫుడ్ రిలేటెడ్ ఉన్నాయి ఇంకొక సైడ్ అంతా ఏమో గేమ్స్ ఉన్నాయి సో వీళ్ళు ఫుల్ క్యూలో వెయిట్ చేస్తున్నారనమాట ఈ డాషింగ్ కార్స్ కోసం మొన్న మొన్న హోలీ ఈవెంట్లో చూసింది కదా సో ఈసారి కూడా వచ్చి క్యూ నిలబడుకుంది శ్రీత దాని తర్వాత పరిగెత్తుకొని స్పైడర్ మ్యాన్ని కలవడానికి వచ్చారు వీళ్ళు ఇక్కడ ఒకరిట్లా స్పైడర్ మ్యాన్ వేషం వేసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారనమాట వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఒక బిజినెస్ ప్రమోషన్ కోసం అని దాని తర్వాత స్పైడర్ మ్యాన్కి హగ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ సేవింగ్ ద వరల్డ్ అని చెప్తుంది అనమాట శ్రీత చాలా క్యూట్గా అనిపించింది అక్కడ నుంచి ఎక్కడికి పరిగెత్తదా అని చూస్తే ఇక్కడ బన్నీ వేషంలో ఉన్నారు అంటే ఈస్టర్ దగ్గరకు వస్తుంది కదా సో అందుకని ఈస్టర్ బన్నీ అనమాట సో ఆ బన్నీకి కూడా అబ్బాయితో కూడా కాసేపు ఆడుకుంది పిక్చర్స్ తీసుకుంది ఇట్లా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా మంచి మంచివి పెడతారనమాట భలే కూల్గా అనిపించింది నాకు ఇది ఇంకా డాషింగ్ కార్లోకి ఎక్కేసాము ఈసారి నన్ను అసలు డ్రైవ్ చేయనీ లేదు శ్రితానే డ్రైవ్ చేస్తాను నేను అని కూర్చుంది దాని తర్వాత రంగోలు రాట్నం ఇక చూడండి పైనుంచి నుంచి చూస్తుంటే ఎంత నీట్గా సిస్టమేటిక్గా ఎన్ని కార్స్ ఉన్నాయో ఎంత క్రౌడ్ ఉందో కింద మనకు అసలు అట్లా అనిపించట్లేదు కానీ పైన చూస్తే తెలుస్తోంది ఎన్ని కార్స్ ఉన్నాయి అని ఎంతమంది వచ్చారు అని ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపించారనమాట కనిపించి మాట్లాడిచ్చారు భలే హ్యాపీగా అనిపించింది నాకు తని ఫోటో తీసుకోవడం మర్చిపోయాను సరే అక్కడి నుంచి శ్రిత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు వెళ్దామని చెప్పారు ఫుడ్ ట్రక్స్ దగ్గరికి అంటే సరే నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ ఇది స్పెషల్గా ఇండియన్ ఫుడ్ ట్రక్స్ కోసం అనమాట అన్ని ఇండియన్ ఫుడ్ ట్రక్సే ఒక పది నుంచి పదిహేను దాకా అలా ఉన్నాయి సూపర్గా ఉండిందండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేను వెళ్ళేపాటికి చీకటి అయిపోయింది కాబట్టి ఇన్ డీటెయిల్గా ఏం వీడియో తీయలేదు ఇంకొకసారి వెళ్ళి కంపల్సరీ చూపిస్తాను ఎంత బాగున్నాయో చాట్స్ దగ్గర నుంచి ఇడ్లీ దోశ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఆల్ నాకు భలే అనిపించింది అరే ఇట్లాంటిది ఒకటి ఉందా మనం ఎప్పుడు ట్రై చేయలేదే అని అనిపించింది అనమాట సరే ఇప్పుడు తెలిసింది కదా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉందాం తర్వాత శ్రితా కోసమే ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చామన్నమాట స్కూటర్ దానికి త్రీ వీల్ స్కూటరు సో దాన్ని నైట్ కూర్చొని వాళ్ళ నాన్న సెట్ చేశారు పొద్దున్న లేచి వెంటనే శ్రీతాక్ చూపిస్తే అది అసలు ఫుల్ కుష్ అయిపోయింది అనమాట మొత్తానికి పండగ ఏదో ఒకటి తీసుకున్నామని అనిపించింది సో బాగా ఆడుతుంది దాంతో ఇప్పుడు ఇంకా కొత్త కదా ఇంకా ఎక్కువ ఆడుతుంది దానికి లైట్స్ వస్తాయి అదే చెక్ చేసుకుంటుంది అది సో మా ఉగాది అయితే ఇలా నడిచింది అనమాట పండగంతా మీరు ఎలా నడిచింది మీరు ఎలా చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా బాయ్ బాయ్